ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి అరెస్ట్ చేసినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు ఈ మధ్యకాలంలోనే అతను అనారోగ్యానికి గురై చనిపోయే పరిస్థితి వస్తుంది అని అనంటే దానిలో తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఉందన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? మేము మొట్టమొదటి నుంచి కూడా అడుగుతూ ఉన్నాం. అతను ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఎవరెవరికి అతనితో సంబంధాలు ఎలా ఉన్నాయి, హర్షవర్ధన్తో అతనికి సంబంధాలు ఏంటి, దీని వెనక ఎవరున్నారు, దీనికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు, దీని వెనక చంద్రబాబు నాయుడు లోకేష్ పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని మేము మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. కానీ నిజానిజాలు ఇప్పటికీ కూడా బయట రాలేదు, దీన్ని దాస్తున్నారు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. బుద్ధా వెంకన్న లాంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా నేను స్పందించాలనా?